హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దా ముచ్చట్లు బ్లాగ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా బాబాయ్ ఇళ్ళ చూశారు వెళ్తున్నారు చూసారు కదా ఇది అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు టూ ఫ్లోర్స్ డబుల్ డూప్లెక్స్ అనమాట టూ ఫ్లోర్స్ నార్మల్ గానే కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూద్దాము రథం ఎలా జరిగింది హోమ్ హోమ్ ఎలా జరిగింది అండ్ హోమ్ టూర్ డీటెయిల్ గా అన్ని చూపిస్తాను స్కిప్ చేయకుండా ఆ వీడియో అండ్ వర్క్ అయితే చూడండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ చుట్టూ అందరూ మాట్లాడుకుంటూ నిద్రే పట్టలేదండి గృహప్రవేశం ప్రవేశం అంటే ఇంకా ఏదైనా పెళ్లి ఫంక్షన్ అంటే హడవడ అలాగే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మన గృహప్రవేశం ప్రవేశం అయిపోయిన తర్వాత పూజ జరుగుతుంది బొట్ల గుంట ఫ్యామిలీ అంతా అంటే మా బాబాయ్ మా డాడీ మా అత్తమ్మ వాళ్ళు ముగ్గురు కూర్చున్నారనమాట కూర్చొని పూజ అయితే జరుగుతుంది ఇంకా మనకంటే మ్యారేజ్ అయిపోయింది తర్వాత నేను కూడా నేను మా హస్బెండ్ కూడా వెళ్ళి కూర్చున్నాము బట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు తీసిన వీడియో అనమాట టైం అస్సలు కుదరలేదండి ఆడపిల్లనని చెప్పి నేనే పాలు పొంగిచ్చాను ఆ తర్వాత ఇంటికి గుమ్మాలన్నీ పూజించాను ఇంక ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నాకు వీడియో తీయడం అవ్వలేదు ఇవి కూడా ఎవరో నా ఫోన్ తీసుకొని చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసి పెట్టున్నారు సో ఇంకా దాన్ని అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడైతే హోమం జరుగుతుంది మా బాబాయి మా డాడీ అనమాట మా నానమ్మ ఇంకా నేను మా చెల్లి మా తమ్ముడు మా హస్బెండ్ అనమాట పూజ అయితే జరుగుతుంది అంటే మా నాన్నమ్మకి ముగ్గురు పిల్లలు కాబట్టి వీళ్ళు ఆ ముగ్గురు చేస్తున్నారు అనమాట ఇంకా మా అత్త పాలు బొంగిస్తుంది తనకి కుదరలేదు కూర్చోడానికి ఇంకా మేమందరం కూర్చొని హోమం అయితే చేస్తున్నాము ఆ ఇంకోటి ఏంటంటే టూ ఫ్లోర్స్ డూప్లెక్స్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు నేను డీటెయిల్ గా ఫుల్ హోమ్ టూర్ అనేది చేస్తున్నాను వీడియో ఎండ్ లోపల వస్తుంది స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని ఎవరికి ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు డీటెయిల్స్ కనుక్కొనేసి ఆ దేవుడికి సంబంధించిన హోమం అయితే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అసలుకి ఫస్ట్ టైం నేను చాలా చాలా తక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవుతానండి నాకు రెడీ అవ్వడం అన్నా నాకు చాలా సింపుల్ ఉండడం ఇష్టం హెవీగా రెడీ అవ్వాలంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బట్ ఇది ఇంట్లోది కాబట్టి ఇంకా మా బాబాయ్ చంపేస్తాడు కాబట్టి ఇంకా వెళ్ళాను ఇంకా అఫ్ కోర్స్ ఆ పెళ్ళైన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కంపల్సరీ మనం వెళ్ళాల్సి ఉంటుంది పెళ్లి అయితే మమ్మీ వాళ్ళు వెళ్ళినా సరిపోయేది ఇంక ఇప్పుడు మేము కూడా కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి మా దేవుడు మా కుల దేవుడు అనమాట ఇంకా అందరు అయ్యే చెప్తున్నారు అని చెప్పేసి దాని గురించి కామెడీ చేస్తున్నారు పూజారి గారు ఫ్యామిలీ ఎంతో ఒకటేలాగా చెప్తున్నారు అనేసి ఇంకా దాని గురించి కొంచెం కామెడీ జరిగింది ఇంకా వెనక్ ఉండేది మా వాళ్ళ తమ్ముడు అనమాట మా తాతయ్య ఇంకెట్లాగా పూజ అనేది చాలా చాలా బాగా జరిగింది నాకైతే సూపర్ అనిపించింది నేను ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంగ్ గా ఒక పార్టిసిపేట్ చేయడం అనమాట ఒక ఫంక్షన్ కి ఎందుకంటే నేను చాలా తక్కువ వెళ్తాను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వడం హెవీ హెవీగా అండ్ ఇంకా మా తమ్ముడు ఫుల్ బిజీ ఎందుకంటే టూ ఇన్ వన్స్ వచ్చారు మనీ అడుగుతున్నారంట ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ వచ్చారండి లెవెన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ వచ్చారు ఫైవ్ థౌజండ్ ఇచ్చారు మళ్ళీ తర్వాత వచ్చారు ఫైవ్ థౌసండ్ ఇచ్చారు కానీ వాళ్ళు ఆస్వర్ ఇస్తే చాలా చాలా మంచిది బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఇసుకి ఇచ్చేస్తారు ఎక్కువ ఎక్కువ అమౌంట్ వన్ డే లో ట్వంటీ టూ థౌజండ్ దాకా ఇచ్చారు అనమాట బట్ అంటే ఆ ఏరియాలో బాగా వస్తారనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా వచ్చేసి చాలా అమౌంట్ అయితే తీసుకున్నారు ఇంకా మా తమ్ముడు దాని గురించి బిజీ బిజీ టై పూజలో పార్టిసిపేషన్ హాఫ్ హాఫ్ చేశాడనమాట ఇంకా అట్లా అయిందనమాట చాలా బాగా జరిగింది పూజ అయితే నాకైతే సూపర్ అనిపించింది నేను వీడియోస్ అనేవి చాలా తక్కువ ఇది కూడా ఎవరో తీస్తే ఇంకా నేను మీకు చూపిస్తున్నాను అనమాట మా ఇంట్లో చాలా బాగా జరిగింది ఈ ఫంక్షన్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్గా అనమాట ఆ చూసారు కదా పూజ జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైమ్ లో మా మేనత్త నా పక్కన ఉండేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అనమాట గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా మనకి గృహప్రవేశం పూజ అండ్ హోమం జరిగింది అనమాట ఇంకా పాలు బొంగి అదంతా కూడా చేశాము ఇంకా మా చెల్లి నేను మా అత్త కలిసే చేసాము అన్ని హోమ్ కానీ పాలు బొంగి కానీ గాని అన్ని ఆడపిల్లలు అనేసి ఇంక ఇప్పుడు వచ్చేసి వ్రతం కంప్లీట్ అయిపోయింది వీడియో తీయడానికి అవ్వలేదు సో ఇంకా వ్రతం అంతా బాగా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇంకా చుట్టాలందరూ బాగా వచ్చే ఇదంతా మా ఫ్యామిలీ ఫోటోషూట్స్ అయితే జరుగుతుంది బాగా ఫొటోస్ అయితే దిగామండి అసలుకి సూపర్ ఈ పవన్ అన్న అనమాట మాన్ని ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు చాలా ఫొటోస్ అన్నమాట ఇంకా ఇదంతా కూర్చొని ఉన్నారు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఫుల్ అయిపోయారు వ్రతం కొంచెం తొందరగానే అయిపోయింది మార్నింగ్ టెన్ థర్టీ కల్లా అయిపోయింది వ్రతము ఇంకా మా బాబాయ్ మా పిన్ని మా చెల్లి మా తమ్ముడు అన్నమాట ఇంకా మా బొట్లు ఉంటే ఫ్యామిలీ ఇదంతా ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆ రోజు వర్క్ చేసుకుంటా మా హస్బెండ్ మార్నింగ్ వర్కే పార్టిసిపేట్ చేశాడు ఆఫ్ తర్వాత పార్టిసిపేట్ చేయలేదు అనమాట ఇంకా ఆ రోజు ఇంకా వ్రతం అదంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అప్పుడు రిలాక్స్ అవుతుంటే మా అత్త ఇంకా మేము వెళ్ళిపోతామేమో అని చెప్పేసి రాఖీ కూడా కట్టేసింది మనకు నెక్స్ట్ టూ డేస్ లోనే రాఖీ ఉనిందనమాట మళ్ళీ ఇంకా మా అత్త కుదరదు అని చెప్పేసి మా సెకండ్ నానమ్మ కూతురు అనమాట ఇంకా వాళ్ళకి అన్నదమ్ములు అంటే మా డాడీ మా బాబాయ్ అనమాట ఇంకా వాళ్ళు రాఖీ అయితే కడుతున్నారు ఇంకా స్వీట్ కూడా పెట్టారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే మా చల్లి అమెరికా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అమెరికా వెళ్ళిపోతుంది సో సెండ్ ఆఫ్ కోసం అందరూ చుట్టాలు కలిసి కేక్ కట్టింగ్ అయితే చేయించనమాట చూస్తున్నారు కదా ఇంకా కేక్ కట్టింగ్ చేస్తున్నాము సెండ్ ఆఫ్ ఇస్తున్నాము అనమాట మా చెల్లికి హ్యాపీ జర్నీ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇస్తున్నాము ఇంకా కేక్ కటింగ్ అయితే చిన్నగా సింపుల్ గా జరిగిపోయింది రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో అనమాట చాలా చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత టూ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా మా చెల్లి అమెరికా సెండ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి గుళ్ళకి అట్లా తిరిగాం అనమాట చూసారు కదా ఇది హోమ్ ఎంట్రీ అనమాట వినాయకుడు చాలా బాగా చెట్లో వినాయకుడు చాలా బాగా అనిపించింది డెకరేషన్ ఫుల్ గా చేశారు ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అని చెప్పా కదా అప్పుడు జస్ట్ మేము వీడియో తీసానండి అప్పుడు నాకు టైం ఉంది సో నేను జస్ట్ హోమ్ టూర్ లాగా చేశాను అనమాట మీకు చూపించడం కోసము చూసారు కదా ఇదంతా లోపల ఇంకా మా డాడీ మా హస్బెండ్ మా బాబు కూర్చొని ముచ్చట్లేస్తా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు మా అత్త కొడుకు ఇంకా కూర్చొని అందరూ ముచ్చట్లు వేసుకుంటా ఉన్నారు ఈ ఇంట్లో మేమందరం ఆ ఇంట్లో ఉన్నాం అనమాట ఇంకా నిద్ర పట్టట్లేదు అందరు రెడీ అవుతున్నారు అని చెప్పి వచ్చాము ఇదంతా దేవుడు రూమ్ అనమాట చాలా బాగా కన్స్ట్రక్ట్ అయితే చేసారండి చాలా బాగా అనిపించింది నాకు ఇది వచ్చేసి చిన్న డైనింగ్ ఏరియా తర్వాత ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట మనకి బాగా నచ్చింది నాకు ఓపెన్ కిచెన్ అండ్ కాంబినేషన్ కూడా బాగుంది వైట్ అండ్ బ్లాక్ పెట్టించారు చాలా బాగా అనిపించింది చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూసారు కదా ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఐ మీన్ కబోర్డ్స్ వర్క్ అంత వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ కూడా ఫుల్ గా అవ్వలేదు బట్ ఏంటంటే మా చెల్లి అమెరికా వెళ్ళిపోతుంది మనం ఇంత కష్టపడి ఇంత ఇల్లు కట్టించుకొని ఇంత ఉన్నప్పుడు పిల్లలు లేకుండా గృహప్రవేశం ఏంటి అని మా బాబాయ్ ఫీలింగ్ ఉంది నేను అనమాట తర్వాత చేయించుకోవచ్చు కదా అంటే ఇంకా మా చెల్లి వెళ్ళిపోతుంది అని చెప్పేసి పెట్టేసుకున్నారనమాట వాళ్ళు ఆ రోజు ఆ రోజే వరలక్ష్మి రథం అనమాట మనకి వరలక్ష్మి రథం రోజు ఇది జరిగింది మాకు గృహప్రవేశం అనేది ఇంక ఇదంతా బయట స్టోర్ రూమ్ అనమాట ఇది ఇంక మొత్తం వాష్ ఏరియా అనమాట వాష్ ఏరియా చిన్న బాల్కనీ లాగా వచ్చేసింది కిచెన్ పక్కన అనమాట ఇది చూడండి చీకటిగా ఉంది త్రీ ఓ క్లాక్ ఎవరు లైట్లు వేస్తారు చీకటిగా ఉంది ఇంకా మొత్తం మేము మా నేను మా మమ్మీ ఇంక తిరు మొత్తం చూస్తున్నాం అనమాట ఇల్లు మళ్ళీ తర్వాత హడవడిలో చూడలేంలే అనేసి ఇప్పుడైతే టైం దొరికిందని చూసాం ఇది ఇంకో రూమ్ ఇంక మొత్తం కన్స్ట్రక్షన్ చూడండి కబోర్డ్ వర్క్ అంతా అన్నిటికీ అటాచ్ వాష్ రూమ్ ఉందండి కింద మనకి టూ బెడ్రూమ్స్ వచ్చాయి పైన ఒక టూ బెడ్రూమ్స్ వచ్చాయనమాట చూసారు కదా ఇదంతా హాల్ అనమాట హాల్ ఇంక ఇక్కడ నుంచి డూప్లెక్స్ అని చెప్పా ఇక్కడ నుంచి మెట్లు చూడండి చెట్లు ఎంత బాగున్నాయో మొత్తం చెట్లతో డెకరేట్ చేసేసారనమాట ఇంక ఇక్కడ ఇంకా అవన్నీ పెట్టాలన్నమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా కింద పడకుండా వచ్చినోళ్ళు చూడడానికి అని చెప్పేసి చెట్లు పెట్టేశాం అనమాట చెట్లు పెట్టేసి ఇంకా మొత్తం చూడండి లోపలంతా నీట్ గా డెకరేట్ చేసాం ఇక్కడ ఇంకో బెడ్రూమ్ వస్తుంది మనకి చూడండి ఎంత బాగుందో చెట్లు కూడా రకరకాల చెట్లు అనమాట చాలా బాగా అనిపించింది డెకర్ నాకైతే సూపర్ గా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇది ఒక బెడ్రూమ్ లైట్లు లేవు ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట అవతల ఇంకో బెడ్రూమ్ ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ ఒక బోర్డ్ వర్క్స్ అయితే ఫుల్ జరుగుతున్నాయి స్లోగా జాయిన్ అవ్వచ్చులే గ్రూప్ ప్రవేశం అయిపోతే అనేసి చేసేసాం అనమాట ఆ రోజు ఇంకా మేము ముందు రోజే వచ్చేసి ఇంకా అంతా చూసుకుంటా ఉన్నాం అనమాట ఐ మీన్ ముందు రోజు వచ్చేసి ఇంకా మా చుట్టాలు అంతా మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసాము ఆ చాలా బాగా అయితే గ్రూప్ ప్రవేశం అయితే సూపర్ గా జరిగిందండి నాకైతే చాలా బాగుంది ఎందుకంటే నేను తక్కువ అటెండ్ అవుతాను కదా ఫంక్షన్స్ ఓన్ ఫంక్షన్స్ అయినా చాలా తక్కువ అటెండ్ అవుతాను అటెండ్ అయినందుకు ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను అనమాట బాగా ఇంక ఇదంతా లోపల ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే మనకి బయట అక్కడ కూడా డోర్ ఉంది అనమాట లిఫ్ట్ ఉంది మనకి ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ కదా లిఫ్ట్ కూడా ఉంది మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ఇక్కడ లైట్లు అన్ని వేశారు చూస్తున్నారు కదా లైట్స్ అన్ని వేసేస్తారు అనమాట ఇంకా మనం ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది పైకి వెళ్ళి పైన కూడా ఎలా చేశారు అనేది చూద్దాం మనం చూడండి ఇక్కడ ఇది అయిపోయింది కదా మనం పైకి వెళ్ళేసి ఆ పై ఫ్లోర్ కూడా చూ టెర్రస్ అనమాట అండ్ అక్కడ కూడా ఒక పోర్షన్ అయితే ఉంది అక్కడ కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కింద కూడా టూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మా పన్ని వాళ్ళు ప్రజెంట్ ఉండే ఇల్లు మా బాబాయ్ వాళ్ళు అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అది కూడా ఓన్ ఫ్లాట్ అనమాట అక్కడ ఉంటారు ఇంకా పైన వచ్చేసి ఇదంతా చూడండి చాలా వాళ్ళందరూ అక్కడ కూర్చొని ముచ్చట్లు వేస్తుంటే నేను పై నుంచి వీడియో తీసాను అనమాట మా హస్బెండ్ మా డాడీ మా బాబాయ్ అనమాట మా తమ్ముళ్ళు కూర్చొని వేస్తున్నారు ఇంకా చాలా బాగా అనిపించింది డెకర్ అదంతా ఇంకా ఇక్కడ అంతా చాలా కన్స్ట్రక్ట్ చేయాలండి వాటన్నిటికి మనకి అవన్నీ పెడతారనమాట కొంచెం టైం పడుతుంది చూడండి పైన టెర్రస్ ఇక్కడ అన్ని చెట్లు వేసుకోవడానికి పైన అది కట్టించారనమాట చాలా బాగా అనిపించింది ఇఫ్ ఇది కూడా ఒక పోర్షన్ అనమాట డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఇంకా కింద కూడా టూ పోర్షన్స్ ఉంటాయి అనమాట ఇదన్నమాట మా బాబాయ్ వాళ్ళు ఫుల్ హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏమన్నా అంటే మీరు ఎవరైనా న్యూ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే వీటిలో ఏమైనా మీకు నచ్చితే మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది అనమాట ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ బెస్ట్ పార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి హాల్లోకి ఓపెన్ కిచెన్ పెట్టారండి హాల్లో కూర్చొని కిచెన్ లో ఏదైనా చేసుకుంటూ రిలేటివ్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు అదైతే చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ నాకు బట్ చాలా మంది ఇష్టపడరు సపరేట్ కిచెన్ రూమ్ ఉండాలి అనుకుంటారు బట్ ఓపెన్ కిచెన్ నవ్వే డేస్ ట్రెండింగ్ అనమాట సో అది చాలా బాగా అనిపించింది కింద టూ ఫ్లోర్స్ కూడా ఉన్నాయనమాట చూసేయండి జస్ట్ ఇది ఒక ఫ్లోర్ ఆ సైడ్ ఉంటది ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్